వీక్షకులకు ఒక మనవి చెన్నైకి చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వెనకటి తరం ప్రముఖ రచయిత్రి మాలతి చందూర్ గారి నవలల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నవలపై పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు సిద్ధాంత వ్యాసం నూట యాభై పేజీలకు తగ్గకుండా ఉండాలి ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి ఇరవై ఐదు వేల రూపాయల పారితోషికాన్ని అందజేస్తారు మాలతి చందూర్ గారి జయంతి సభలో ఈ పారితోషికాన్ని అందజేయడమే కాక గ్రంథ ప్రచురణకు కావలసిన ఆర్థిక సౌజన్యాన్ని అందజేసి తదుపరి సంవత్సరం జరిగే సభలో లబ్ధ ప్రతిష్ఠుల చేత గ్రంథాన్ని ఆవిష్కరింపజేస్తారు వయోభేదం లేకుండా అభిరుచి గల పరిశోధకులు యువ పరిశోధకులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా సమితి వారు హిందూ విశ్వవిద్యాలయం వారు కోరుతున్నారు ఈ ఏడాదికి సిద్ధాంత వ్యాసం రాయాల్సిన నవల శతాబ్ది సూర్యుడు ఈ నవల విజయవాడ రామమందిరం వీధిలోని క్వాలిటీ పబ్లిషర్స్ వద్ద లభిస్తుంది ఫోన్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఒకటి ఐదు ఐదు ఆరు సున్నా ఇక వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వ్యాసాలను పంపవలసిన చిరునామా ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు తెలుగు శాఖ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి ఉత్తరప్రదేశ్ ఇండియా పిన్కోడ్ రెండు రెండు ఒకటి సున్నా సున్నా ఐదు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి మూడు మూడు సున్నా ఐదు ఒకటి ఒకటి స్మారక సమితి చెన్నై వారి సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమం నెల నెల వెన్నెల నెట్టింట్లో సమావేశం ఇది ఇరవై మూడవ సమావేశం దీనికి స్వాగతం సుస్వాగతం అమరజీవి పొట్టి శ్రీరాముడు నూట ఇరవై రెండవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ స్మారక ఉపన్యాసం శీర్షిక పద్మరాజు ఒక స్ఫూర్తి వ్యాఖ్యాతనే నేను శ్రీమతి బాలాంతరపు లావణ్య ఈనాటి నెల నెల వెన్నెల కార్యక్రమంలో ఒక అంశం ఒక వక్త ఒక పరిచయకర్త అనే కాకుండా ఈ మూడు అంశాలు కలిసి ఒక వింత పోకడ పోసుకుని ఒక అందమైన అనుభవంగా ఒక అపురూపమైన అవకాశంగా రూపుదాల్చి నాకు ఈ మహద్భాగ్యాన్ని మిగిలిచింది సీతది మాది అంటే పాలగుమ్మి వారిది బాలాంతరపు వారిది తరతరాల అనుబంధం శ్రీ పాలగుమి పద్మరాజు గారు అంటే సీత తండ్రి శ్రీ బాలాంతరపు నళినికాంతరవు అంటే మా తండ్రి వీరివురు స్నేహితులు అంతేకాకుండా సీత తల్లి శ్రీమతి సత్యానందం మా అమ్మ శ్రీమతి జ్యోతిష్మతి వీళ్ళిద్దరూ కూడా వారి ఇరువురి వివాహాలకి ముందే స్నేహితులు ఎందుకంటే వారిరువురి తల్లిదండ్రులు స్నేహితులు అనమాట ఇంకా ఈ తరానికి వస్తే సీత మా అక్క శ్రీమతి చిన్ననాటి నుంచి స్నేహితులు పద్మరాజు గారి రెండవ కుమార్తె అయినటువంటి రత్న నేను కూడా స్నేహితులని కాబట్టి మూడు తరాల నుంచి వస్తున్న ముచ్చటైన స్నేహం ఈ తెలుగు కుటుంబాలది గోదావరి గడ్డలో చల్లని గోదావరి గాలి సోకి తెలుగు నేలలో పండిన తెలుగు సాహితీ పంట మరి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం తెప్పించి పెట్టిన మహానుభావుడు ఆ ప్రయత్నంలో తన నిరాహార దీక్షతో తన జీవితాన్ని అర్పించి బలిదానం సమర్పించారు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాముడు కారణ జన్మ అటువంటి వ్యక్తికి పంతొమ్మిది వందల ఒకటిలో జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులకి నమస్సుమాంజలి సమర్పిస్తూ సీత నేటి చెన్నై అప్పటి మద్రాసు నగరంలో హోలీ ఏంజిల్స్ కాన్వెంట్ లో ఆరవ తరగతి వరకు చదివి ఆ తర్వాత కేసరి మహోన్నత పాఠశాలలో చదువు ముగించారు పియూసి బిఏ క్వీన్ మెరీస్ కళాశాల ఆ తర్వాత మద్రాసు యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ కూడా చేశారు సీత గురించి పరిచయం చేయడం నాకు చాలా పెద్ద అదృష్టం ఎందుకంటే అలా చిన్నప్పటి నుంచి ఒక రోల్ మోడల్ లాగా అంటే చిన్న సెలయేరు పారుతున్నటువంటి చప్పుడు తను మాట్లాడుతూ ఉంటాడు ఆ చురుకైన కళ్ళు చక్కగా ఆప్యాయంగా నవ్వే నవ్వు అపురూపమైనటువంటి స్నేహపూరితమైన తన అభిమానం వీటన్నిటితో కాకుండా ఇంకొకటి నాకు సీతలో చాలా నచ్చిన విషయం ఏంటంటే తను నాలాగా స్కూల్లో అంటే మా లాగా స్కూల్లో తెలుగు చదువుకోలేదు అనర్గళంగా తెలుగు మాట్లాడగలదు మరి పద్మరాజు గారి అమ్మాయి కదా వారి కుటుంబంలో అటువంటి ఒక నేపథ్యంలో పెరిగిన సీత హిందీ రెండవ భాషగా నేర్చుకున్నా కూడా ఆంగ్లంలో తెలుగు మాటలు రాసేసుకుని అనర్గళంగా చదివేసేది కాలేజీ రోజుల్లోనే డిబేట్ అండ్ డ్రామాటిక్స్ క్లబ్ లో చాలా ఉత్సాహంగా పాల్గొని దాంట్లో నాయకత్వం వహించేది అటువంటి సీత పెళ్ళైన తర్వాత బాలు భార్యగా మారిన క్షణాన ఆయన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆయనకి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉండేది ఆ నేపథ్యంలో తను అడ్వర్టైజ్మెంట్స్ అంటే కమర్షియల్స్ కి వాటికి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా జింగిల్స్ తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ అవన్నీ రాస్తూ తన మీడియా జీవితాన్ని మొదలుపెట్టారు మెల్లిగా ఎల్బి ప్రసాద్ స్టూడియోస్ లో ఆవిడ పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరడం అయింది అక్కడ అంటే అప్పుడు అసలు మగవాళ్లు ఉన్నటువంటి ఆ రంగంలో మొట్టమొదటి మనిషిగా సీతాంధుడు కాలు పెట్టడం చాలా విజయవంతంగా ఆ పని నిర్వర్తించి మెల్లిగా రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ చేరుకున్నాడు క్లిష్టతరమైన పాత్రని పోషించి ఆరు హాలీవుడ్ సినిమాలకి ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేసిన సీత అంతేకాదండి తను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా హంపాన్స్ అన్న హిందీ సినిమా తెలుగులోకి డబ్బింగ్ చేసినప్పుడు తను వాయిస్ వచ్చేసింది అందులో డబ్బింగ్ వాయిస్ ఇచ్చింది అది కాకుండా రాధామధులో శిరీష పాత్రకి డబ్బింగ్ ఇచ్చింది ఇంకా తను అమ్మమ్మ డాట్ కామ్ అన్న సీరియల్ మీకు అందరికీ తెలుసు కదా చాలా పేరు ప్రతిష్టలు పొందింది హమ్ తుమ్ అవర్ మామ్ అనే ఒక కథ కూడా రాసి బైలింగ్ వర్ ఫిల్మ్ కూడా స్క్రిప్ట్ రాసింది ఆ తర్వాత తను మెల్లిగా దాసరి నారాయణరావు గారి సౌభాగ్య మీడియాలో చేరడం ఇంకా జీటీవీ తెలుగులో చేరి ఆ తర్వాత జీటీవీ తమిళ్లో కూడా పనిచేసి ఇంకా మా టీవీలోకి ప్రవేశించి అలాగా తను ఇంచుమించు ముప్పై ఏళ్లకి పైగా అతి చాకచక్యంగా మంచి నైపుణ్యంతో స్నేహశీలిగా ఉంటూ చక్కటి పేరు తెచ్చుకున్నారు అందుకే ఈనాడు ఫ్రీలాన్సర్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందంగా రాణిస్తున్నారు ఈ ముప్పై ఏళ్లకి పైగా తన అనుభవం మనం చూస్తే తెలుగు సినిమాలు తెలుగు అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ తెలుగు పత్రికలు వీటన్నిటి తాలూకు చరిత్రని డాక్యుమెంట్ చేసినట్టే అవుతుంది అన్నమాట అటువంటి వ్యక్తి చక్కటి వక్త ఈనాడు మనకి స్మారకోపన్యాసం ఇవ్వడం మన అదృష్టం స్వాగతం శ్రీమతి బాలగున్న సీత ఈ నెట్టింటికి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం ఈరోజు నేను మాట్లాడే అంశానికి వెళ్లే ముందు మహనీయులు మన పొట్టి శ్రీరాములు గారి గురించి రెండు ముక్కలు తెలుగు వారి హితం కోసం తప్పించి నిరంతరం శ్రమించిన ఎందరో మహానుభావులు వారందరికీ పాదాభివందనాలు ప్రాణత్యాగానికి వెనకాడక తెలుగువారి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన మహనీయుడు మన పొట్టి శ్రీరాములు గారు మార్చి పదహారు వారి జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహారు మంగళవారం తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త నాలుగు వైపులా ధ్వనించింది తెలుగు ప్రజల గుండె కోత తట్టుకోలేక విలవిలలాడిపోయిన విషాద వార్త అది గత రాత్రి పదకొండున్నర గంటలకి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ప్రాణవాయువు అనంతాకాశంలో కలిసిపోయిందన్న వార్త గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకి పంతొమ్మిది వందల ఒకటి మార్చ్ పదహారున జన్మించిన ఆయన ఒక కారణ జన్ములు పేదవాళ్ళ కష్టాలలో పాలు పంచుకునేవారు ఇతరుల కోసం ఏదో చెయ్యాలని తప్పించిపోయేవారు గాంధీజీ బోధనలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో కొన్నాళ్ళు గడిపి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్ళారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల పదకొండు నుండి ఎన్నో సభలు సమావేశాలు తీర్మానాలు జరిగాయి కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఏర్పడలేదు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్యమైన త్యాగం అవసరమని గ్రహించి దృఢ నిశ్చయంతో అడుగు ముందుకు వేశారు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే కూర్చుంది యాభై ఎనిమిది రోజులు క్షీణిస్తున్న ఆరోగ్యంతో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన తరువాత ఆయన హృదయ స్పందన చివరికి ఆగిపోయింది అంతే వారి ప్రాణత్యాగం ఒక అగ్నిల ఆంధ్ర ప్రాంతమంతా వ్యాపించింది హర్తాళ్ళు ఆందోళనలతో అట్టడిగిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని ఢిల్లీ ప్రకటించేంత వరకు ఆయన చేసిన ప్రాణత్యాగం ఎవరి కోసం ఆయన కోసమా లేక ఆయన కుటుంబ సభ్యుల కోసమా కాదు ఏ రక్త సంబంధము లేని ప్రజల కోసం రాబోయే తరాల కోసం ఇంత త్యాగం చేశారా ఒక మనిషి ప్రాణత్యాగం ఎప్పటికప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్న అది ఈ రాష్ట్రం మనకు ఉచితంగా లభించిందా అసలు మనకి దీని విలువ తెలుసా నారు నీరు పోసి పెంచితే వచ్చిన పచ్చని పైరు కాది రక్త కన్నీరు చిందితే మొలకెత్తిన విలువైన పంట దీనిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుని తరువాత తరాలకి జాగ్రత్తగా అందించాల్సిన కనీస బాధ్యత మనకుంది జననం ఒక సంభవం కావచ్చు కానీ మరణం ఒక చరిత్ర కావాలి అని మనందరికీ నిరూపించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఈరోజు ఆయన నూట ఇరవై రెండవ జన్మదిన సందర్భంగా ఆయనని తలుచుకోవటం మీతో ఇలా పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక ఈరోజు నేను మాట్లాడే అంశం పాలగుమి పద్మరాజు ఒక స్ఫూర్తి అసలు ఈ పాలగుమి పద్మరాజు గారు ఎవరు ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన మొట్టమొదటి తెలుగు రచయిత శ్రీ పాలుగుమి పద్మరాజు గారు ఆయన పంతొమ్మిది వందల పదిహేను జూన్ ఇరవై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతిపురం అనే చిన్న గ్రామంలో జన్మించారు ఒక విచిత్రం ఏమిటంటే పద్మరాజు గారు పుట్టిన సంవత్సరం గురజాల వారు పోయిన సంవత్సరం ఒకటే ఇకపోతే పద్మరాజు గారి తొమ్మిదవ ఏట తండ్రి సాంబమూర్తి గారు స్వర్గీయులయ్యారు తల్లి సీతమ్మ గారికి నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల అందులో పెద్దవారు పద్మరాజు గారు ఆయన బాల్యం అంతా తిరుపతిపురం అత్తిలి రాయకుదురు కొవ్వూరు రాజమండ్రి కాకినాడ భీమవరం ఈ చుట్టుపక్కలే గడిచింది గోదావరి అంటే ఆయనకి మహా ఆకర్షణ మహా ఇష్టం ఆ ఇసుక తిన్నెలు ఆ గోదావరి గట్లు ఆ పడవ ప్రయాణాలు ఆ తెరచాపలు ఆ ఆకాశం ఆ నేల ఆ నల్లరేగడి మట్టి ఆ పంట చేలు ఆ మనుషులు ఇవన్నీ ఆయన మనసులో నక్కి కూర్చుని వాటి గురించి రాయమని అడిగాయట అలా అయ్యారు ఆయన ఒక రచయితగా అందుకే ఆయన కథలు ఎక్కువగా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అందులో కొంతమంది ఆయనకి పరిచయస్తులైన వాళ్ళ పేర్లు కూడా ఆయన మార్చనేలేదు కథల్లో అలాగే ఉంచేశారు పద్దాలు ఉల్లి దర్జీ వెంకటేశ్వర్లు వీళ్ళందరూ ఆయన కథల్లో సజీవంగా నిలిచిపోయారు విలక్షణమైన మనుషులంటే ఆయనకి మొదటి నుంచి ఒక ఆకర్షణ వాళ్ళని చాలా బాగా గమనించేవారు అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన గురించి ఇలా అన్నారు పద్మరాజుది గద్దచూపు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి సంఘటన మీద వాళ్తుంది అయితే వానిలో కేవలం నిజమైనవి ఎన్నుకోదు సార్థకమైనవి తీసుకుంటుంది రియల్ వేరు సిగ్నిఫికెంట్ వేరు అందుకే పద్మరాజు కథానికలలో ఇంత సూక్ష్మము అతి గాఢమైన రాగం ఆర్ధత కనిపిస్తాయి ఒక్కొక్కప్పుడు ఇతనికి తెలియనిది ఏది లేదా అని భయం వేస్తూ ఉంటుంది నాకు అని అన్నారు కృష్ణశాస్త్రి గారు మళ్ళీ పద్మరాజు గారి దగ్గరికి వస్తే ఆయనకి విలక్షణమైన మనుషులంటే ఆకర్షణ అని చెప్పాను కదా దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మెడ్రాస్లో మేము రాయ్పేటలో ఉండేవాళ్ళం టీ నగర్ లక్ష్మీ కాలనీలో పద్మరాజు గారికి కొంతమంది స్నేహితులు ఉండేవారు మాధుపతి సత్యం గారు గోఖలే గారు ఇలా కొంతమంది ఉండేవారు ఆయన ఏం చేసేవారంటే ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళి సరదాగా వాళ్ళతో ప్యాక్ ఆడేవారు కానీ వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర పదమూడో నెంబర్ బస్ ఎక్కి వాణిమహల్ దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్ళేవారు అమ్మ ఎన్నిసార్లు టాక్సీ తీసుకుని వెళ్ళమన్నా ఆటోలో వెళ్ళమన్నా వెళ్ళేవారు కాదు ఎందుకంటే ఆ బస్సు ఎక్కినప్పుడల్లా ఆయన జేబు కొట్టేసేవాడు ఎవడో ఒకడు డబ్బులు పోయేది వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ట్యాక్సీలో వచ్చి ఇంట్లోంచి డబ్బులు ఇచ్చేవారు ప్రతిసారి ఆయన లేదు నేను బస్సులోనే వెళ్తాను ఎందుకంటే వాడు ఎలా నా జేబు కొట్టేస్తున్నాడో నేను గమనించాలి అనేవారు కానీ ఆఖరి వరకు ఆయన అది గమనించనే లేకపోయారు ఇలా చాలాసార్లు ఆయన డబ్బులు పోగొట్టుకోవడం పర్సులు పోగొట్టుకోవడం ఆయన స్టూడెంట్స్ని నాటకాలు ఆడడానికి తీసుకెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు ఇలా పోగొట్టుకోవడం జరిగేది కానీ ఒక్క ఎప్పుడు ఆయనకి వాళ్ళ మీద ద్వేషం కానీ ఒక కోపం కానీ ఎప్పుడు రాలేదు వాళ్ళ చాకచక్యానికి మెచ్చుకునేవారు అది ఉన్న ఒక విచిత్రమైన గుణం ఆయన కథల్లో కూడా అందుకే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు పాత్రలు కూడా ఏ మూసలోనూ ఉండవు మనకి ఏ సూత్రాలు కూడా చెప్పవు అందుచేత మనకి నిజ జీవితంలో కూడా యాక్చువల్లీ అలాంటి పాత్రలు తడస్థపడుతూనే ఉంటారు వాళ్ళని పూర్తిగా మనం అసహించుకోము ద్వేషించుకోము కొన్నిసార్లు క్షమిస్తాము ఒక్కోసారి భరిస్తాము కూడా అంటే సందర్భాన్ని బట్టి పద్మరాజ్ గారు హిందూ బెనారస్ యూనివర్సిటీలో ఎంఎస్సి కెమిస్ట్రీ పూర్తి చేసి ఆ తర్వాత కాకినాడ పిఆర్ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యారు ఆ తర్వాత అక్కడి నుంచి భీమవరం మారారు భీమవరంలో డబ్ల్యూజీబీ కాలేజ్ అంటే అప్పుడు దాని పేరు వెస్ట్ గోదావరి భీమవరం కాలేజ్ ఇప్పుడు దాని పేరు డిఎన్ఆర్ కాలేజ్ ఆ కాలేజ్లో మొట్టమొదటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీగా జాయిన్ అయ్యారు అప్పుడు పంతొమ్మిది వందల యాభైలో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారు ఒక షార్ట్ స్టోరీ కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేశారు ఒకటి ప్రకటించారు దానికి భారతదేశంలో హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఆధ్వర్యం వహించారు ఆ పోటీకి ఇరవై మూడు దేశాల నుంచి యాభై తొమ్మిది కథలు ఎంపికయ్యాయి గాలివాన కథని ఆయనే స్వయానా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి ఆ పోటీకి పంపారు అందులో సైక్లోన్ కథకి ప్రపంచవ్యాప్తంగా రెండవ బహుమతి లభించింది దానితో తెలుగు కథానిక అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది ఈ గాలివాన కథకి ఒక చిన్న ఒక బ్యాక్ స్టోరీ అనొచ్చు ఒక ఫ్లాష్ బ్యాక్ అనొచ్చు లేక ఒక ఇన్స్పిరేషన్ అనొచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక పెద్ద గాలివాన్ వచ్చింది ఒక తుఫాన్ వచ్చింది అప్పుడు వీళ్ళ ఇల్లు చాలా చిన్న ఇల్లు అనమాట పద్మరాజ్ గారి ఇల్లు ఆ ధాటికి తట్టుకోలేదేమో అనుకుని ఆ గాలివానకి పక్కింట్లో పక్కన ఫిజిక్స్ లెక్చరర్ గారి ఇల్లు ఉండేది ఆ ఇంట్లోకి తలదాచుకోవడానికి వెళ్ళారు ఈ గాలివాన్లో కానీ దురదృష్టవశాత్తుకు ఏమైందంటే ఆ ఇల్లు కూలిపోయింది గబగబా అందరూ బయటపడ్డారు వచ్చి చూస్తే అమ్మ లేదు లోపల చిక్కుకుపోయింది ఇంకా నాన్నగారికి విపరీతమైన టెన్షను క్షోభ ఏం చేయాలో తెలియలేదు కానీ వాళ్ళ స్టూడెంట్స్ వెంటనే అందరూ వచ్చారు వచ్చి గబగబా ఆ డెబ్రిస్ అంతా ఆ ఇటికెళ్ళు అవన్నీ మెల్లగా తీసి కొన్ని గంటలు పట్టింది అమ్మని బయటికి లాగడానికి బయటికి లాగా కూడా ఆవిడ ప్రాణంతో ఉందో లేదో తెలీదు అప్పుడు అదృష్టవశాత్తు దేవుడి దైవల్ల మొత్తం మీదకి ఇరవై ఆరు ఫ్రాక్చర్లతో అమ్మ బతికి బయటపడింది ఆ కొన్ని గంటలు గాలివాన కథలో రావు అనుభవించిన క్షోభంతా నేను అనుభవించాను కానీ నేను మాత్రం రావుని కాను అంటారు పద్మరాజు గారు ఈ గాలి మన కథ చదువుతూ ఉంటే మనకి ఆ హోరు ఆ వెర్రి గాలి ఆ భీభత్సం అదంతా వినిపిస్తూ ఉంటుంది మన కం కళ్ళ కట్టినట్టు ఉంటుంది అది ఆ కథలో రావు గారు చాలా పద్ధతిగా నీతి నియమాలని ఉల్లంఘించకుండా జీవితం గడిపే మనిషి ఇటువైపు బిచ్చగత్త ఆ రోజు ఆ క్షణంలో బతికే మనిషి నిన్నటి గురించి విచారమూ లేదు రేపటి గురించి బాధ లేదు ఏ నియమాలు లేవు ఏ పద్ధతులు లేవు పూర్తిగా ఇలా విరుద్ధ స్వభావాలున్న ఇద్దరు వ్యక్తులు ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకుని కలిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏమిటి అది గాలివన కథ తీవ్రమైన బాధ లేక ఆందోళనలో ఒక ఆడ మొగ కలిసిన సందర్భాలలో శారీరకంగా చేరువై ఓదార్పు పొందిన సంఘటనలు చాలా ఉంటాయి కానీ పద్మరాజు గారి ఈ గాలివాన కథలో అంతకు మించిన చేరువు ఔదార్యం కనిపిస్తాయి మనం సంఘం కోసం నటిస్తూ బతుకుతాం మన అసలైన స్వరూపం ఒక్కోసారి మనకే తెలియదు మానవ సంబంధాలు చాలా విచిత్రమైనవి మనిషి చుట్టూ తనకి తాను వేసుకునే నకిలీ పొరలను చించేసి మనిషి యొక్క నగ్న సత్యాన్ని మన ముందు నిలబెట్టే గొప్ప కథానిక గాలివాన వీలైతే చదవండి పద్మరాజ్ గారు సాహిత్యంలో అన్ని జానర్స్ ఎక్స్పెరిమెంట్ చేసేసారు రొమాన్స్ క్రైము ఆ తర్వాత కామెడీ హారరు థ్రిల్లర్సు డిటెక్టివ్ నవల అన్నీ ట్రై చేసేశారు పోయిట్రీతో మొదలు పెట్టారు కవిత్వంతో మొదలు పెట్టారు అయితే ఒకసారి కృష్ణశాస్త్రి గారితో మాట్లాడుతూ కాటూరు వెంకటేశ్వరరావు గారు ఇలా అన్నారు బావా ఈ పద్మరాజు గొప్ప కవి అవుతాడు కవిత్వం మానకపోతే అన్నారు కృష్ణశాస్త్రి గారు ఇంకో సందర్భంలో ఏమన్నారంటే పద్మరాజు గారి గురించి కథా రచయిత నవల రచయిత సినీ రచయిత దర్శకుడు కేవలం అర్హత వల్ల ప్రతిభ వల్ల సాహిత్య వీధిలో ముందుగా వచ్చి అగ్రశ్రేణిలో స్థిరపడ్డవాడు మా పద్మరాజు ఏ సాహిత్య రూపం తీసుకున్నా అది పద్మరాజు చేతిలో మేలిమి బంగారమైపోయి ప్రతిభకు ప్రథమ శ్రేణిలో నిలబడుతుంది ఇతను పక్కన ఉన్నప్పుడు నేను చిన్నవాడిగా నాకు నేనే అనిపిస్తాను ఇంత కితాబు కృష్ణశాస్త్రి గారు ఇంకెవ్వరికీ ఇవ్వలేదు పద్మరాజు గారికి తప్ప ఇంకో సందర్భంలో వింజమూరి అనుసూయాదేవి గారు విప్రనారాయణ యక్షగానం ప్రదర్శిస్తున్నప్పుడు అది రాసిన వారు దేవులు శాస్త్రి గారు కానీ క్లైమాక్స్ ఆయన రాయలేదు ఎందువలనో బిజీగా ఉండియో టైం లేక మొత్తం మీద రాయలేదు అనుసూయాదేవి గారికి ఒకటే టెన్షను డేట్ వచ్చేస్తుంది అదొక పెద్ద నాటకం చాలా పెద్ద ఎత్తున చేసిన యక్షగానం అది నాటకం అది అలాంటప్పుడు ఆయన ఆవిడ వచ్చి అప్పుడు పద్మరాజ్ గారిని రిక్వెస్ట్ చేశారు అది మీరు పూర్తి చేస్తారా క్లైమాక్స్ మీరు రాస్తారా అని ముందరగా పద్మరాజు గారు కొంచెం సంకోచించారు ఎందుకంటే కృష్ణశాస్త్రి గారు రాసింది కదా అది అని కానీ ఆ తర్వాత మళ్ళీ కృష్ణశాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయనే సలహా ఇచ్చారు ఇది పద్మరాజును రాయమను ఇంకెవరు రాయలేరు అని అప్పుడు ఆ క్లైమాక్స్ని పద్మరాజు గారు పూర్తి చేశారు అసలు ఆ యక్షగానం చూస్తే తేడా తెలీదు ఆయన రాసిన దానికి ఈయన రాసిన దానికి అసలు తేడా తెలియదు అనమాట అంత వాళ్ళకొక్కళ్ళకొక్కళ్ళు వాళ్ళ థాట్స్ అంత అనమాట అప్పుడు అలాగే ఇంకొక విషయం చెప్తాను పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక విదేశీ ప్రచురణ కోసం నట్వర్ సింగ్ గారు స్టోరీస్ ఫ్రమ్ ఇండియా అన్న ఒక సంకలనం రూపొందించారు దానికి ఆయన దేశం మొత్తం మీద నుంచి పదముగ్గురు ప్రముఖ రచయితల్ని ఎంపిక చేశారు అంటే అందులో చాలా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శరత్ చంద్ర చటర్జీ ప్రేమ్ చంద్ ములుకరాజ్ ఆనంద్ తక్కలి శ్రీ శివశంకర్ పిళ్ళై ఇలాంటి వాళ్ళ మధ్యన పద్మరాజ్ గారు కూడా ఉన్నారు ఆ పదమూడు మందిలో పద్మరాజ్ గారు కూడా ఉన్నారు ఆ విధంగా భారతీయ కథా రచయితల్లో తెలుగు కథానికా రచయితల ఏకైక ప్రతినిధిగా ఆయన ఎంపికయ్యారు అయ్యారు అందులో చోటు చేసుకున్న కథ పడవ ప్రయాణం ఇంగ్లీష్లో దాని పేరు ఆన్ ద బోట్ ఈ పడవ ప్రయాణం ఒక విలక్షణమైన కథ ఈ కథని జాతీయ బహుమతి పుచ్చుకున్న ఒక గొప్ప దర్శకుడు శ్రీ సేతు మాధవన్ గారి దర్శకత్వంలో స్త్రీ అనే పేరుతో సినిమాగా మారింది ఎన్ఎఫ్డిసి వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్క్రీన్ అయింది ఈ చిత్రానికి ఈ చిత్రంలో నటించిన నటీమణి రోహిణి గారికి జాతీయ స్థాయిలో బహుమతులు లభించాయి ఈ కథ గొల్లపూడి మారుతిరావు గారికి చాలా ఇష్టమైన కథ చాలాసార్లు ఆయన చెప్పారు పద్మరాజ్ గారి గురించి ఆయన ఇలా అన్నారు జీవితంలో తనదైన పరిశీలన ఒక గొప్ప అవగాహన ఒక సాంద్రత గల అన్వయము తెలిసిన వ్యక్తి యొక్క తక్షత ఆయన కథల్లో కనిపిస్తుంది అన్నారు మారుతీరావు గారు ఇకపోతే సాహిత్యంలో పద్మరాజు గారు చేపట్టని ప్రక్రియ లేదు అని చెప్పాను కదా చందోబద్ధ కవిత్వం వచన కవిత్వం కథానికలు నవలలు విమర్శ వ్యాసాలు రేడియో నాటికలు స్టేజ్ నాటకాలు చలనచిత్రాలకు రచన స్క్రీన్ ప్లే మాటలు పాటలు రెండు సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు చలనచిత్ర సీమలో ఎందరికో వెన్నెముకగా నిలిచారు దాసరి నారాయణరావు గారి మాటలలో ఆయన అన్నారు ఒకసారి మా కథ ఒకరికొకరు తెలియని ఇద్దరు వ్యక్తులు జీవితాంతం గురు శిష్యులుగా మిగిలిన కథ ఆయనే సినీ రంగంలో నా మొదటి గురువు పద్మరాజు గారు పోయిన తర్వాత ఒక తండ్రిని పోగొట్టుకున్నట్టయింది నా పరిస్థితి ఆ తర్వాత నేను ఏ సినిమా చేస్తున్నా ఆయన స్థానం ఎవరూ నింపలేకపోయారు ఆ లోటు లోటుగానే మిగిలిపోయింది నిర్మోహమాటంగా నా తప్పప్పులు చెప్పే వ్యక్తి ఒక పద్మరాజు గారే ఆయనని పోగొట్టుకోవడం ఆ కుటుంబానికి ఎంత కష్టం నష్టం ఏర్పడిందో అదంతా నాకు ఏర్పడింది సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు చేపట్టినా పద్మరాజు గారికి మాత్రం నచ్చినది కథానికే అరవైకి పైగా షార్ట్ స్టోరీస్ రాశారు యాక్చువల్లీ ఎక్కువగా చదివి తక్కువగా రాసిన రచయితల్లో పద్మరాజు గారు ఒకరు అంటారు అందులో ఒక రెండు మూడు కథలు చర్చిస్తాను అన్నీ చేయడానికి టైం ఉండదు కాబట్టి మరణం అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ దాని చుట్టూ చాలా కథలు అల్లారు బహుశా చిన్నప్పుడు చాలామంది ఆత్మీయుల మరణాలు దగ్గరగా చూశారు ఆ ప్రభావం ఏమైనా ఆయన మీద పడి ఉండొచ్చు అనుకుంటాను ఆ కథల్లో కూడా మరణానికి ఒక ముఖ్యమైన చోటు ఉంటుంది ఇక హెడ్ మాస్టర్ ఆ కథ తీసుకున్నాను హెడ్ మాస్టర్ కథకు వస్తే హెడ్ మాస్టర్ పోయారు అన్న వాక్యంతోనే కథ మొదలవుతుంది కానీ కథ మొత్తం హెడ్ మాస్టర్ ఉంటారు క్లుప్తంగా కథ చెప్పాలంటే సుబ్బారావు అనే కెప్టెన్ రావు ఒక పైలట్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు హెడ్ మాస్టర్ గారి ఇంట్లోనే పక్క గదిలో ఉండి చదువుకునేవాడు ఒకరోజు ఏదో కోపం లేకపోతే చిన్నతనంలో తన క్లాస్మేట్ అయిన నాగమణి జడ పట్టుకుని లాగాడు అంతే దానితో గొడవ గొడవ అయిపోయింది స్కూల్ అంతా అతన్ని రెస్టిగేట్ చేయమని టీచర్లు నాగమణి తండ్రి హెడ్మాస్టర్ మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చారు కానీ హెడ్ మాస్టర్ అది ఏమీ చేయలేదు ఆయనకి నాగమణికి సుబ్బారావుకి అదే మంచిదని ఆయన అభిప్రాయం సుబ్బారావు ఆ తర్వాత కష్టపడి చదివి పాస్ అయ్యి మంచి స్థాయికి ఎదిగాడు హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి అదొక్కటే మార్గం అనిపించింది అతనికి ఇప్పుడు ఆయనకి తలకొరివి పెట్టడానికి ఆయన ఊరికొచ్చాడు అతని భార్య కమలతో మాస్టర్ ఇంటికి వచ్చే దారిలో అతని థాట్స్ అదంతా ఫ్లాష్ బ్యాక్గా ఈ కథ అంతా వస్తుంది అతని చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ అంతా వస్తుంది ఈ కథలో ఇది హెడ్ మాస్టర్ గారి కథ ఈ కథ చదివాక పద్మరాజు గారు అతనికి రావు అని ఎందుకు పేరు పెట్టారా అనుకునేదాన్ని తెలుగు వాళ్ళల్లో నూటికి పదిహేను మందికి అప్పట్లో ఆ కాలంలో ఆ పేరు ఉండేది ఏదో పేరు సుబ్బారావు రామారావు కృష్ణారావు అలాగా ఆ రావులు చాలామందికి ఉండేవి ఈ రావు అంటే ఎవరు మనందరం రావులమే అనిపించింది నాకు ఏ తప్పు చేయకుండా ఎవరు ఉండం కదా లోకానికి తెలియకపోయినా మన మనసుకు అది బాగా తెలుస్తుంది మనిషిలో అవకతవకలు సహజం చిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా తప్పులు చేస్తూనే ఉంటాం పడతాం అసలు కాస్తంత తిక్కలేకపోతే వాడు మనిషే కాదు అనేవారు పద్మరాజు గారు ఇక హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆయన అసలు సిసలు మనిషి కాదు ఒక ఋషి లాంటి వాడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఉండాల్సిన మెచ్యూరిటీ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఆయనలో కనిపిస్తాయి విద్యార్థుల పట్ల ఒక తండ్రిలాగా ఒక గురువులాగా ప్రవర్తిస్తారు రావు కూడా మంచి చెడు అనే చట్రంలో ఇమడడు తనకున్న చిన్న చిన్న కొరతలు అతనికి ఉన్నాయి కానీ తెలివితేటలు సమయస్ఫూర్తి గుండెలో మంచితనం ఉన్న మనిషి అతను తప్పు చేస్తే క్షమార్పణ అడిగే ధైర్యం ఉన్న మనిషి తప్పును ఒప్పుకోవడానికి చాలా నిబ్బరం కావాలి అది రావు దగ్గర ఉంది మనందరి జీవితాల్లోనూ ఒక హెడ్ మాస్టర్ ఉంటారు ఉంటే బాగుంటుంది మనకి జీవితంలో ఏదో ఒక రూపంలో తారసపడుతూ ఉంటారు వారు మన ఆప్తులో పరిచయస్తులో కావనక్కర్లేదు ఒక సంఘటన ఒక పుస్తకము ఒక సినిమానో ఏదైనా కావచ్చు ఒక మనిషో ఏదైనా కావచ్చు ఇలా మన జీవితంలో చెయ్యి పట్టుకుని ముందుకు నడిపే దేవుడు మాస్టర్లు ఎంతైనా అవసరం నా జీవితంలో నా హెడ్ మాస్టారు మా నాన్నగారు మా నాన్నగారు పోయేసరికి నాకు పాతికేళ్ళు ఉన్నాయేమో కానీ ఈరోజు వరకు నేను ఏ పని చేసినా మా నాన్నగారు ఈ సందర్భంలో ఎలా రియాక్ట్ అయ్యేవారు అని తలుచుకుంటాను ఒక్కోసారి ఆయన నాలో భాగమైపోయారేమో అనిపిస్తుంది ముందు ఈ కథ చదవండి ఆ తర్వాత మీ హెడ్ మాస్టర్ ఎవరో మీరు తెలుసుకోండి ఈ హెడ్ మాస్టరు అనేటప్పటికీ ఒక విషయం గుర్తొచ్చింది ఒక మనిషి గుర్తొచ్చారు ఆయన ఎవరంటే ప్రముఖ నిర్మాత మురారి గారు గోరింటాకు సీతామాలక్ష్మి ఈ సినిమాలన్నీ తీసిన గొప్ప నిర్మాత ఆయన పద్మరాజ్ గారి గురించి ఆయన ఏమన్నారో విందాం రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు పద్మరాజు గారితో ఒక మంచి సాంగత్యం మొదలై నేను ప్రొడ్యూసర్ అయ్యాక అది గొప్ప అనుబంధంగా మారింది నా సినిమాలకి స్టోరీ డిస్కషన్కే కాదు మ్యూజిక్ కంపోజింగ్కి కూడా పద్మరాజు గారు ఉండవలసిందే ఆయనకి కేవలం సాహిత్యంలోనే కాదు సంగీతంలో కూడా మంచి పరిజ్ఞానం ఉండేది నారాయణరావు గారి దగ్గర విశ్వనాథ్ గారి దగ్గర నన్ను సమర్థించుకుంటూ వచ్చేవారు ఇలా మా అందరికీ తలలో నాలికగా హెడ్ మాస్టర్గా పన్నెండేళ్లు నాతో ఉండి హఠాత్తుగా చెప్పకుండా వెళ్ళిపోయారు అప్పటినుంచి నా జీవితం ఓ పంతులు లేని క్లాస్ రూమ్లా అయిపోయింది మీతో చర్చించాలనుకున్న ఇంకో కథ గణపతి ఈ కథ చదివినప్పుడల్లా కంట్లోంచి నీళ్లు మనసులో బరువు తప్పవు అంత కదిలిస్తుంది మనల్ని పద్మరాజు గారు పెద్దవాళ్ల కోసం రాసిన పిల్లల కథ ఇది చిన్నపిల్లల మనస్తత్వాల మీద కొన్ని కథలు రాశారు చిట్టితల్లి దారి తప్పిన బస్సు గణపతి ఇలాగా బాల్యం ఇలా కథలు ఈ మధ్య కాలంలో బాడీ షామింగ్ గురించి బాగా చర్చలు వచ్చాయి వస్తూ ఉన్నాయి కూడా ఇప్పటికి కూడా అది ఇట్స్ క్వైట్ హాట్ టాపిక్ ఈ మధ్య కానీ పద్మరాజ్ గారు ఈ కథ రాసిన కాలంలో బాడీ షామింగ్ అన్న పదం కూడా ఎవరికీ తెలియదు అందుకే ఆయన కథలకి యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది ఈ గణపతి కథలో సుందరమూర్తి అనే చిన్న కుర్రాడు చాలా లావుగా ఉంటాడు పెద్ద బొజ్జ టమాటా పళ్ళలాగా ఉబ్బిన బుగ్గలు ఏనుగ లాంటి కళ్ళు గోళికాయ్ లాంటి ముక్కు సుందర్ని చూసి స్కూల్లో పిల్లలే కాదు టీచర్లు కూడా ఆట పట్టించేవారు ఆ చిన్న మనసు ఎంత బాధ వేదన అనుభవిస్తుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు ఒక్క అతని తల్లి ఆ ఇంట్లో ఎప్పటి పని పనిచేస్తున్న పుల్లి వీళ్ళిద్దరే సుందర్ని బుజ్జగించేవారు సమాధాన ఉండేవారు ఆ పిల్లాడి మానసిక పరిస్థితి చాలా బాగా వివరించారు పద్మరాజు గారు తన కోపం ఆవేదన ఎలా మొండితనంగా మారాయో చాలా చక్కగా వర్ణిస్తారు తనలాగే ఉన్న గణపతిని అందరూ పూజిస్తారు ఇష్టపడతారు కానీ తనను ఎందుకు ఇష్టపడరో అర్థం కాదు సుందర్కి ఈ గణపతి కథ పద్మరాజు గారికి ఒక స్పెషల్ కథ ఆయన దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్గా కూడా తీయాలనుకున్నారు కథలు చర్చించుకుంటూ ఉంటే చాలా సమయం అయిపోతుంది మనకి అంత సమయం లేదు కాబట్టి కొంతమంది మిత్రులు పద్మరాజు గారి గురించి ఏమన్నారో చూద్దాం మొదట శ్రీ ఏఎస్ రామన్ గారు ఆయన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాకి ఎడిటర్గా ఉండేవారు ఆయన మాటల్లో పద్మరాజు హ్యాడ్ ద ఇంటలెక్ట్ ఆఫ్ అ సైంటిస్ట్ అండ్ ద ఇన్సైట్స్ ఆఫ్ అ పోయట్ హీ హ్యాడ్ యాక్చువల్లీ పర్ఫెక్టెడ్ ద డిఫికల్ట్ టెక్నిక్ ఆఫ్ సేయింగ్ సో మచ్ By actually saying so little, the technique of the moderns at its best. He had the same reverence for the saint and the sinner. To him, mankind was not black or white. He saw lovely grace everywhere. Inko Krishna Sastrigari Krishna Sastrigara by బుజ్జాయి గారి ప్రోత్సాహంతోనే ఒక డిటెక్టివ్ నవల్ రాశారు పద్మరాజ్ గారు దాని పేరు చర్చ సాధించాడు అలాగే కొన్ని పొలిటికల్ సటారికల్ నవల్స్ కూడా రాశారు ఆయన రెండవ అశోకుడి మూడు నెలల పాలన రామరాజ్యానికి రహదారి అలాగా ఈ వయసులో బుజ్జాయి గారికి పద్మరాజ్ గారికి చాలా వయసు తేడా ఉండేది కానీ ఇద్దరు ఆప్తమిత్రులు బుజ్జాయి గారి మాటల్లో పద్మరాజ్ గారి గురించి పద్మరాజు గారిలో ఉన్న గొప్ప విషయం ఆయన సమకాలీకులతో ఎలా ఉంటారో ఆయన కంటే చిన్నవారితో కూడా అదే విధంగా ఉండేవారు మరో గొప్ప విషయం ప్రతిదాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం సినిమాల్లో పనిచేసేటప్పుడు ఎడిటింగ్ రూమ్లో కూర్చుని దాని విషయం పూర్తిగా తెలుసుకునేవారు మ్యూజిక్ విషయంలో కూడా అంతే మనకి దేని గురించి అయినా సందేహం ఉంటే వారిని అడిగితే చాలు ఖచ్చితంగా దాని గురించి చెప్పేసేవారు మళ్ళీ మనం ఏ పుస్తకము రెఫర్ చేయని అవసరం లేదు మా నాన్నగారు మరణించాక పెద్ద దిక్కుగా నాకు పద్మరాజు గారు ఉన్నారు అని ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు అంతా అయోమయం అంధకారం ఇవి బుజ్జాయి గారి మాటలు సమీపంలో ఆయన కూడా వెళ్ళిపోయారు పద్మరాజు గారికి బంగారు పాప రంగుల రాట్నం నల్లరేగడి గాలివాన సంకలనం వీటన్నిటికీ నంది మరియు సాహిత్య అకాడమీ పురస్కారాలు వచ్చాయి పద్మరాజ్ గారికి చాలా హాబీస్ ఉండేవి ఈత బాగా కొట్టేవారు టెన్నిస్ ఆడేవారు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ముగ్గులు కూడా ముగ్గులు కూడా కరెక్ట్గా ఆ చుక్కలు అవి కరెక్ట్గా చెప్పేవారు ఎలా తెలుసు మరి నాకు తెలియదు కానీ ఆ తర్వాత టైలరింగ్ టైలరింగ్ ఆయనకి చాలా పెద్ద హాబీ మా అందరి బట్టలు ఆయన బట్టలు ఎప్పుడు ఆయన కుట్టేవారు యాక్చువల్లీ నా పుట్టినరోజుకి ఒక డ్రెస్ కుట్టారు అది వేసుకుని నేను స్కూల్కి వెళ్ళాను మా టీచర్ చాలా బాగుంది నీ గౌని ఎవరు కుట్టారని అడిగారు అడిగితే మా నాన్నగారని చెప్పాను మీ నాన్నగారు టైలరా అని అడిగారు వెంటనే ఉడుకు మొత్తం వచ్చేసింది కళ్ళ నిండా నీళ్లు ఇంటికి వచ్చి మా టీచర్ మీరు టైలరా అని అడిగారు అని అన్నాను అంటే దానిలో ఏముంది అని అడిగి అన్నారు అది కూడా ఒక వృత్తే కదా అని చెప్పి డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఒక పెద్ద లెక్చర్ ఇచ్చారు అలా ఉండేది ఆయనతో అలాగే ఆయన చాలా భాషలు అనర్గలంగా బాగా పట్టుండేది భాష మీద తెలుగు సంస్కృతం తమిళం కాకుండా ఇంగ్లీషు ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో కూడా మంచి పట్టుండేది అంటే చాలా వరకు కథలు ఆయన కథలు ఆయనే ట్రాన్స్లేట్ చేసుకునేవారు కూడా ఇంగ్లీష్లోకి ఆ పట్టుండేది ఆయన కథలు న నవలలు చదివితే మనకు ఒక రకమైన స్ఫూర్తి వస్తుంది ఎందుకంటే అన్ని రకాల కథలు ఉంటాయి ఒక మూసలో ఉండవు ఒక జోనర్లో ఉండదు ఒకటి రొమాన్స్ అయితే నల్లరేగడిని తీసుకుంటే అదొక రోమియో అండ్ జూలియట్ సెట్ ఇన్ రూరల్ సెట్టింగ్ లాగా అనిపిస్తుంది మనకి అలాగే ఒక్కొక్క కథ రామరాజానికి రహదారు లేకపోతే రెండో వాషో కొన్ని మూడు నెలల పాలన తీసుకుంటే అది టిప్పికల్ పొలిటికల్ సెట్ అయ్యారు అది అలాగా చచ్చి చార్ తీసుకుంటే అది ఒక డిటెక్టివ్ నవలా మళ్ళీ అన్ని వేరువేరు జోనర్లు అనమాట అది ఎవరు ఎలా రాశారో అన్ని జోనర్లు తెలీదు అయితే ఇంకా ఇలా మాట్లాడుతూ వెళ్ళచ్చు ఇంకా ముగిస్తాను ఒక్కొక్క కథ గురించి చర్చించాలంటే ఒక్కొక్క సెషన్ కావాలి కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు సంస్థ వారికి ముఖ్యంగా రామకృష్ణ గారికి నాకు ఇంత చక్కగా పరిచయం ఇచ్చిన మా లావణ్యకి నా వీడియోని ఎడిట్ చేసి మిక్స్ చేసిన మా అబ్బాయి ప్రదీప్కి ఇంతసేపు ఓపిక్గా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు నమస్కారం మరి విన్నారు కదా ఇంతదాకా చక్కగా అనర్గణంగా అలా ఎదురుగుండా కూర్చుని మనతో మాట్లాడుతున్నట్టుగా సాగినటువంటి సీత ప్రసంగం విన్నారు కదా శ్రీమతి పాలగుమి సీతకి మా కృతజ్ఞత అభివందన శ్రీ చాదాడ శ్రీనివాసమూర్తి శ్రీమతి గుడిమెళ్ళ మాధురి శ్రీ అజంతా శంకర్రావు పొట్టి శ్రీరాములు సమితి అధ్యక్షులు మరియు వారి కార్యనిర్వాహకులకి శిష్ల రామచంద్రరావు మరియు ఉదయ్ గారులకి నా కృతజ్ఞతాభివందనలు ఇంకా వీక్షించిన మీ అందరికీ కూడా శ్రీ పొట్టి శ్రీరాముడు స్మారక సమితి చెన్నై కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే